తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాల మీద. తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నది కూడా ఈ మూడు అంశాలను తెలంగాణ ప్రజలు వాళ్ళ స్వరాష్ట్రంలో వాళ్ళు అనుభవించాలనే ఆశయంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల విద్యార్థులు రోడ్ల మీద లాఠీలకు, తూటాలకు భయపడకుండా రోడ్ల మీదకి వచ్చి జైళ్ళకు పోయి కేసులు వేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఆ తెలంగాణ రాష్ట్ర ఫలాలు కేవలం ఒకే ఒక కుటుంబం, కేసీఆర్ కుటుంబం మాత్రమే అనుభవిస్తూ ఉన్నది. ఈ తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి మాత్రమే జాబులు వచ్చినాయి, కానీ నేటికి ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో వేల మంది విద్యార్థులు ఆ లైబ్రరీలో బుక్కులు పట్టుకొని కూర్చున్నారు. ఈరోజు ఒక్కళ్ళకు కూడా జాబులు రాని పరిస్థితి. అట్లాంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7న జరిగే ఈ ఎలక్షన్లో ఉస్మానియా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఏకపక్షమై నాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందుకు కేసీఆర్ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో మా తల్లిదండ్రులకు చెప్పి మేము ఏ విధంగా అయితే టీఆర్ఎస్ పార్టీకి ఓటేపించినామో అదేవిధంగా నేడు నిరుద్యోగులుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులు ఉన్నందుకు మేము మళ్ళీ ఇంకొకసారి మా తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళకు కన్విన్స్ చేసి మళ్ళీ ఈ దొరల ప్రభుత్వం వద్దని మేము ఖచ్చితంగా గద్దె దించడానికే ఈరోజు తండాలకు వచ్చినాం, గ్రామాలకు వచ్చినాం, గూడాలకు వచ్చినాం. అదేవిధంగా ఎర్రబల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గానికి గత 9.5 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు. నేటికి మా తండాలలో, గూడాలలో, గ్రామాలలో ఒక వీధి దీపాలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, నీటి సౌకర్యం కానీ ఏ విధమైనటువంటి సౌకర్యం కల్పించలేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు అన్నారు, 4.5 సంవత్సరాలలో ఎర్రబల్లి దయాకర్ రావు నాలుగు ఇండ్లు కూడా కట్టలేకపోయాడు. కానీ తీరా ఎలక్షన్స్ వచ్చినాక మా తండా ప్రజలను మభ్యపెట్టడానికి, మా తండా ప్రజల ఓట్ల కోసం తండాలలో ఉన్న చోటమోటా నాయకులతో చెప్పించి వాళ్ళని పిలిపించుకొని తన దగ్గర మీ తండా ప్రజలను తీసుకురండి, నేను మీకు ఇండ్లు కట్టిస్తా, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కట్టిస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి మాయమాటలతో ఓట్లు కొల్లగొడదామనే భ్రమలో ఈరోజు తండా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా కూడా ఈసారి బుద్ధి చెప్పడానికే విద్యార్థులం అందరం ఏకమైనం. ఆ విద్య ఉస్మానియా ఉద్యమ గడ్డైనటువంటి ఉస్మానియా విద్యార్థులుగా మిమ్ములను ఖచ్చితంగా ఈసారి నీ మాయ మాటలకు మా తల్లిదండ్రులకు చెప్పి ఈరోజు ఏ విధమైనటువంటి నువ్వు ప్రలోభాలకు పెట్టినా కూడా, ఏం చేసినా కూడా, ఎన్ని డబ్బులు పంచినా కూడా ఈరోజు చూస్తూ ఉంటే డబ్బులు కాకుండా ప్రతి ఇంట్లో గోడ గడియారాలు ఇస్తూ ఉన్నాడు, చీరలు పంచుతూ ఉన్నారు, అదేవిధంగా కీ చైన్లు, పెన్నులు పంచుతూ ఉన్నారు. ఏం పంచినా కూడా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీకు ఓటమి అనేది తప్పదు. ఈ పాలకుర్తి గడ్డ ఉద్యమాల గడ్డ ఈరోజు చాకలి ఏలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, ఠాను నాయక్ లాంటి ఉద్యమకారులు గతంలో ఎంతోమంది ఈరోజు మైదం చేరుతండ భూ పోరాటం ఎన్నుండైతే స్టార్ట్ అయిందో ఆ మైదం చెరువు తండ గడ్డ నుండే మిమ్మల్ని ఓడగట్టడానికి మేము కంకణం కట్టుకొని ఉన్నాం. కాబట్టి ఈరోజు విద్యార్థులుగా తండాలలో తిరుగుతూ ఉన్నాం, ఊర్లలో తిరుగుతూ ఉన్నాం. ఖబర్దార్ ఎర్రబల్లి దయాకర్, అసలు నీకు ఓట్లు అడిగే హక్కే లేదు. అదేవిధంగా ఈ పాలకుర్తి నియోజకవర్గంలో దాదాపు 60,000 మంది గిరిజన ఓట్లున్నాయి. 60,000 ఓట్లున్నాయంటే ఒక్కసారి కూడా ఇవాళ ఇంత పెద్ద సమస్య గోండులకు, కోయలకు, లంబాడీలకు గొడవుతున్నా కూడా నువ్వు ఏ ఒక్క రోజు మా విషయంలో కానీ మా ఓట్లతో గెలిచినందుకు, స్పెషల్గా లంబాడీ ఓట్లతో గెలిచినా నువ్వు ఒక్కరోజు కూడా అసెంబ్లీలో నీ గలం ఎత్తిన దాఖలాలేవు. కాబట్టి లంబాడి బిడ్డలు ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని ఓడగొడతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జంగారాఘవరెడ్డిని ముక్త కంఠంతో మేమందరం ఏకమై 30,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలిపిస్తామని తెలియజేస్తున్నారు. చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.